భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఒక్క ఓటుతో రెండు రాష్ట్రాలు చేస్తామని పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెలంగాణను ఏర్పాటు చేస్తామని తెలంగాణలో చెప్పాల కాకినాడలో చెప్పారు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాకినాడలో రిజల్యూషన్ పాస్ చేశారు ఆ రోజు పాస్ చేసిన వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసిన వాళ్ళు మరి సీమాంధ్రకి ఏం చేయాలి అన్న కసరత్తు చేయాల తొంభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళ టైం ఉంది వాళ్ళు ఏం చేయాల నిర్దాక్షిణ్యంగా చేశారు వదిలేశారు ప్రధానమంత్రి గారి మాటకి మన్మోహన్ సింగ్ అంతకు ముందు ప్రధాని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాన నరే మన్మోహన్ సింగ్ గారి మాటకి రాజ్యసభలో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి రాయితీలు ఇస్తాం మీకు ట్యాక్స్లు ఇస్తాం బోల్డ్ అన్ని ఇంతమంది యువతున్నారు ఇన్ని కోట్ల మంది యువతున్నారు వీళ్ళకి అన్నిటికీ సంబంధించిన విద్యా సంస్థలు ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల చాలా పరిశ్రమలు చాలా ఉద్యోగాలు ఇన్ని ఆశ చూపించారు ఈ రోజున మన విద్యా సంస్థల్లో విద్యాలయాల్లో కూడా మనం ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన విడిపోవటం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకు లేవు అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి తెలంగాణకి వెళ్ళిపోయినాయి వీటన్నిటిని ఎలా కాంపెన్సేట్ చేస్తారని ఒక్క రోజు కూడా మాట్లాడలా ఎవరు అలాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతకాలం నేను కూడా కామ్గా ఉండగలను గత రెండు సంవత్సరాల్లో నేను అన్ని అన్ని సందర్భాలు చెప్తానే ఉన్నా గెలుపొందిన ఎంపీలు ఉన్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు వారందరూ ప్రజలు బీజేపీ నాయకులు ఉన్నారు బీజేపీ మంత్రులు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మిగతా ప్రతిపక్ష పార్టీ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్లో మన గురించి పోరాటం చేస్తారనుకుంటే వాళ్ళ పోరాటం చేస్తుంటే వాళ్ళు వాళ్ళు అడిగేసి వస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపీలు చేసిన తప్పే మళ్ళీ ఇల్లు చేస్తారు అలాగే అడుగుతున్నారు అందరూ గడిగో మాట మాట్లాడతారు ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఎట్లాగైనా కొంచెం ప్లీజ్ మేడం అని ఇప్పుడు ఎంపీలు ఏమన్నారు కరెంట్ ఎంపీలు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎలాగైనా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అంటున్నారు దీనివల్ల స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదే స్పెషల్ స్టేటస్ అసలు కనీసం మనసులో కూడా ఎక్కట్లేదే ఏనుగు మీద వర్షం పడ్డట్టుగా కేంద్రం ఏ స్పందన లేనప్పుడు నేను చెప్పాను మన ఏప్రిల్లో ట్వీట్ చేశాను పార్లమెంటు సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను కానీ ఈ రోజున జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ని డిమాండ్ని కేంద్రంకి వినిపించేలాగా పోరాటం ముందుకు చేయడానికి ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ జనసేన పార్టీ సభ్యులు మీ అందరి తరఫున నేను నిర్ణయించుకున్నాను కాకపోతే అది మూడు దశలుగా చేస్తాను మొదటి దశలో ఈరోజు నేనేం చేయబోతున్నానో చెప్తాను మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను స్పెషల్ స్టేటస్ మనకి రాకపోవటం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది ప్రశ్నిస్తున్నావు ప్రశ్నిస్తావు ప్రశ్నిస్తావు అని అన్నావు ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రశ్నిస్తా ఇప్పుడు ప్రశ్నించడమే కాదు నేను ఎందుకు ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటే ఇంగ్లీష్ లో పాయింట్ ఆఫ్ నో అని అంటారు తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కత్తిని కంఠాన్ని కత్తికి ఎదిలే పరిస్థితి